తదుపరి కీర్తన ప్రక్కల నిలబడి. శ్రీరామునికి ఇరు ప్రక్కల నిలబడి కరహర ప్రియరాగం మిశ్ర చాపుతాళం శ్రీ త్యాగరాజ స్వామి వారి రచన. Yeah.
ఈనాటి ఈ సంగీత కార్యక్రమంలో చివరిగా ధనశ్రీ తిల్లానా శ్రీ స్వాతి తిరునాథ్ మహారాజా వారి రచన ధనశ్రీ రాగం ఆదితాణం.
కార్యక్రమంలో మాతో పాల్గొన్నటువంటి కళాకారులు, మా శిష్యులు, శ్రీమతి సుబ్బమ్మ గారు, శ్రీమతి అన్నపూర్ణ, శ్రీమతి దాక్షాయణి, కుమారి శృతి, కుమారి సుమ పాల్గొన్నారు. నా పేరు సుబ్బలక్ష్మి. మాది వాగ్దేవి సంగీత విద్యాలయం బేగంపేటలో. మాకు ఈనాటి సహకార వాయిద్యాలు శ్రీ రాజగోపాలాచార్య గారు, పోటీలో రామకోటిలో ఉన్నటువంటి త్యాగరాజ సంగీత కళాశాలలో వారు ఇచ్చేరారు గారు, రాజగోపాలాచార్య, శశిభూషణ్ గారు, టీటీడీ ఆస్థాన వారు శశిభూషణ్ గారు బయలుదేరి మీద ఈ అవకాశం కల్పించినందుకు శిల్పారామ వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తుంది. తర్వాతి అంశంగా పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారి బృందం చే శ్రీనివాస కళ్యాణం కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శన.
నైమిషారణ్యమందు జాహ్నవి తటమున సత్రయాగము చేసిన సప్త ఋషుల నడుమ ఒక ప్రశ్నతో లేపినాడ చర్చ యజ్ఞ ఫలమెవ్వనికి జన్ యజ్ఞ భోక్త ఎవ్వడను ప్రశ్నను పరిష్కరించుబరు. దీనికై సరి అయిన వాడు గురువే అని ఎంచి ఈ కార్యభారాన్ని భృగునిపై తిని సప్త ఋషుల ఎదుట అంతటా సత్య కైలాస వైకుంఠ స్వామునందు శాంతమూర్తిని అన్వేషింపజని భృగు భావములకు భాషకిల కణలకు సదనము సాధనము యుగపదుదిత బ్రహ్మాండ సృష్టికు బహుగణము ప్రణయ ప్రమణ వినాశం సత్యలోక
ఈ భృగునే గమనించని స్థితికి వచ్చిటివా? అతిథులొక పాతి గౌరవమందరేని అట్టి గృహమేధి గృహమేధి యకునే ఇది సత్యలోకం మగునే తాత శాపమితిగో లోకమున పూజ లేకుండుగాక నీకు జం
Thank you.
భృగు మహర్షి కైలాసమును వేడి వైకుంఠమునకు చనిన సందర్భమున వైకుంఠమున ఉదాత్త ప్రణయ లీలా విముగ్ధులైన లక్ష్మీనారాయణుల పరిస్థితి ఎట్టిదనేనా సుగటాలను పై పందే పోతు
Thank you.
నీకు శాపమే వరమ్మకు చోడకూప.
Bye.
Thank you.
నేను వినుడు నా పూర్వోత్తరాను ఒక్కొక్క
సృష్టిలో ఒక్కొక్క పేరుండు ఏ పేరు నా తరుచు నెరిగింపను పేరులన్నీ నావే మూతులన్నీ నావే వేరు పరచిన ఆత్మ విష్ణురాజుడని కొందొక్క కాలము వికుంఠము నా వసతి ఇల్లగును ఈ జగత్తెల్లప్పుడు నాకు ఒక్కప్పుడు శ్రీమంతుడైన లక్ష్మీపతి ఇప్పుడా సిరియు సంపద భక్త వరులదే చాలు చాలు నీ వంశ కల్పనలు చాలు నీ ప్రణామనలు చాలు చాలు నీ వంశ కల్పనలు చాలు నీ ప్రణామనలు దాసుడౌ నీను అంతర్తరేడ మహారాజపుత్రి పద్మావతి వంశ వివరము నేడ ఆత్రేయ గోత్రము నందు తన జన్మ చంద్ర వంశము నందనుచు తండ్రి ఆకాశ రాజన్యుడనుచు తల్లి కలదు లక్ష్మ్యంశ మీ రాజకన్యయందు చిరునారా కలదు లక్ష్మ్యంశ మీ రాజకన్యయందు లక్ష్మికై పర్యటించు నారాయణువలే యుగ యుగముల అనురాగ యోగవశత వచ్చి యత్తింతు నామితో ముచ్చటాడ వచ్చి యత్తింతును ఆమెతో ముచ్చటాడ విని విని విసుగు జనించు కల్పనలు వేషధారి కపట ప్రణామనలు దాసవేషమున దాగిన ప్రభువు అంతఃపుర జన విహార వలయం తన్యులు చొచ్చుట నిషిద్ధము ఎరిగియు ఎరుగక ఇందు చొచ్చిదివి త్వరవనధిక ప్రసంగముల అంతఃపుర కాంతల గుట నిజమే అతీతుడను నేన గుటయ నిజమే చేతుల ఎత్తి స్వాగతం మిత్రురొకనాడు కొలతులార మూర్ఖమధులారనే పోయి ఒత్తు ప్రస్తుతమునకు
జగన్నాథన వాసుదేవా ఓ పురుషోత్తమ ఓ స్థిత ప్రజ్ఞ నారాయణ జగన్నాథన వాసుదేవా ఓ పురుషోత్తమ ఓ స్థిత ప్రజ్ఞ జయ పరాజయముల తమ దృష్టిని అపనావమాన సమానములు స్వామి ఇది చింతించవలసిన సమయమేనా అమ్మా వకళాదేవి ఇంకా ఆలస్యపక ఆకాశరాజు మందిరానికి ఎగి వారి తనయ పద్మావతిని మన శ్రీనివాసులకు ఇమ్మని వివాహ ప్రస్తావన తేవమ్మా వెళ్ళు వెళ్ళు శ్రీనివాస ఇక నీవు చేయవలసిన కార్యమేమనగా ధాత్రి వకుళమ్మ శుభ సంధాత్రిగా ఆకాశరాజ దంపతుల తాడన్ యాత్రకు చేరకమును నీ పాత్ర మెరుగదగా సోది పలుకుటారుదే ఏమిటి నేను సోది చెప్పాలా అవును స్వామి నీవే సోది మాత్రము నీది చోద్యము మాది ఎంతగాని లీలలెవ్వరి తరము ఎంతగాని లీలలెవ్వరి తరము ఏదే నాతల చిన్న తలపు
Oh,
Yeah.
ధనకాంతులీనుచు అరుదెల్చు మా తండ్రి తిరుమలేశ కళ్యాణ వేదిపై కాలుడుమా ఈ పెళ్లి వేట దాంచదము శ్రీ వెంకటేశ పైన కొడుకు పట్టి నటి కింద దిక్పాలు రాగ పైన కొడుకు పట్టి నటి కింద దిక్పాలు రాగ నా రాధాదీనో నీ వరుడు దేవతను నీ తోడైనాగా దివ్యాభరణభూషితాయ శ్రీ కౌస్తుభాభరణాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ ఆంగీరస మార్హస్వచ్చ భారద్వాజ త్రయాభిషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ శ్రీ శ్రీనివాస నామధేయ పాణిగ్రహణానంతరం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు దేశ గరి శ్రీనివాసా
అద్భుతంగా సాగిన శ్రీనివాస కళ్యాణం బాలే శ్రీమతి పద్మశ్రీ శ్రీమతి శోభానాయుడు గారు మరి శిష్య బృందం చేసినవరకు మిమ్మల్ని ముందు ప్రదర్శించారు. ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా కూడాను శిల్పారామం కొరకు తన సమయాన్ని కేటాయించి ఇంతసేపు మన ముందు కళాకారులను కళాభిమానులను అందరినీ కూడాను ప్రోత్సహించడానికి విచ్చేసిన మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ ఎస్కే జోషి గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మేడం శ్రీమతి అనురాధ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. చీఫ్ సెక్రటరీ గారికి ఒక చిరు కానుక. అద్భుతంగా ప్రదర్శించిన పద్మశ్రీ డాక్టర్ శ్రీమతి శోభానాయుడు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మేడం శ్రీమతి అనురాధ గారిని కూడాను శిల్పారామం నుంచి ఒక చిన్న చిరుకారికని శోభానాయుడు గారికి ప్రజలు చేయవలసిందిగా కోరుతున్నాను. ఎంతో సుదిన ఈరోజు మా చీఫ్ సెక్రటరీ గారు సతీ సమేతంగా రావటం, ఈ బ్యూటిఫుల్ బ్యాలెన్స్ వీక్షించటం చాలా ఇది గొప్ప అవకాశం కలిగింది. వారికి ఎన్నో పనులు ఉన్నా వారికి ఇప్పటికీ 2 సార్లు ఫోన్ వచ్చింది మీడియట్ చేయడం అని ఎక్కువ సెక్రెట్ తెలుసుకోలేదు సీఎం గారు పిలుస్తున్నారు అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వీఆర్ సో గ్రేట్ఫుల్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా శోభానాయుడు గారు నిజంగా ఈ మన స్టేజ్కు ఎంత కళను వారు చేయవారు దాన్ చేయటం ఎన్నాళ్ళయించో మేము ఎప్పుడు అడుగుతుంటున్నాం, ఎప్పుడు అడిగినా కూడా లేదు కాదు అన్నారు వారు. శిల్పారామం అంటే వారికి ఉన్నటువంటి అభిమానం ఆప్యాయత అది నిజంగా నేను ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా అది జరగండి కరగండి, వారికి నా కృతజ్ఞతలు జరుపుతున్నాను. మేడం వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ. నేనే కాదు మా శిల్పారామం అంతా కూడా ఎంత ఆనందంగా ఏమన్నారు ఎవరి ఫేస్లో చూసినా కూడా భక్తిభావం ఒక విధమైన ఆనందం చిరునవ్వులు పిల్లలు పెద్దలు ఇదంతా దిస్ రీచ్ సటన్లీ గోస్ టు యూ. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్, వీ చెరిష్ ది మెమరీస్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ డే ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.
I request the, all the artists, Lakshmi and Padmavati garu, Srimati Padma Sri Dr. Shobha Naidu garu, Vishnumurti ga mariyu Srinivasudu ga, Sri Bharat Muthineni, Shiva Chola Raju, Akasha Raju ga, Elephant ga mariyu Sri Surendranath garu, Gollavadu Brahma ga, Sri Madipati Venkata Bhaskar garu, Parvati Sakhi ga, Sagarika, Brahma Eruka ga, Anaga Ganesh, Saraswati Padmavati Sakhi ga, Sai Srivaranjani Naidu, Padmavati Sakhi, Dharani Deviga, Alekya Devulapalli, Naraduriga, Charita, Gulabhamaga, Garuda, Bhrugumahashiga, Padmavati Sakhiga, Manasa, Pramadaganaluga, Padmavati Sakhiga, Suviga, Srihita, Padmavati Sakhiga, Suviga, Sanvi, Padmavati Sakhi Suviga, Harshita, Nidhi, Isha Krishna, Vaishnavi, Vakula Deviga, Sarita, Padmavati Sakhiga, Himavashita, Kumara Swamiga, Krishna, Ganesh, Sashi Chandana, Ashoka Sundariga, Purna Tejasvi, Costumes Sri B. Nagaya Garu, Makeup and Murali and Team, Lighting and Setup Surabhi Uma Shankar Garu, CG Operator Sai Manasa. Thank you so much, Madam, for giving a wonderful performance during the All India Craft Mela. ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాలలో తర్వాతి అంశంగా శిల్పారామం మరియు నార్త్ జోన్ కల్చరల్ సెంటర్ పటియాల వారి సంయుక్త నిర్వహణలో హర్యానా రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం ఫాగ్ అండ్ గూమర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ టిల్ ద ఎండ్ అండ్ ఇన్స్పైర్డ్ అస్ విత్ యువర్ అప్లాజ్ అండ్ అప్రిషియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. My grateful thanks to Chief Secretary and his wife for being the chief guest to this program, and mainly Kishan Rao Garu for giving us this opportunity to present this ballet before such excellent audience. And this is all because of my team. But for the team, I would not have done it. And I would look forward to do many programs here in Shilparamam, and my special thanks to Sucharita, who took all efforts to make it a successful program. Thank you very much. Ah
मेरा चुनरी मंगा दियो, नंदी के बिना मेरा चुनरी मंगा।
Yeah.
సాంస్కృతిక కార్యక్రమాలలో చివరి అంశంగా
రాజస్థాన్ కు చెందిన జానపద నృత్యం కల్వెలియా. హలో సార్, హలో హలో సార్. Thank you.
जिस तरह से नागिन की तरह लहराती हुई बलखाती हुई कला का अपना नृत्य प्रस्तुत कर रही है, ये मंच के ऊपर खड़ा हुआ नोट किस तरह से उल्टी दिशा में जाती हुई कलाकार अपना नृत्य प्रस्तुत कर रही है, इसको कहते हैं कालबेलिया नृत्य। क्या बात है, अपने दोनों हाथों की अंगूठी किस तरह कलाकार अपनी आंखों की पलकों से अपना नृत्य प्रस्तुत कर रही है। क्या Yeah.